Hi friends, welcome to our channel Deepika's Vantalu. Ee roju mana video vachesi shape belt kuttu kanipichukunda ela kutkovali alane dots front part dots ekkada ekkada pettukovali anedi ee video lo chala clear ga cheptanu. Ippudaithe video start cheyadam. Mundu part cut chesukona tarvata dots ilaga madhyaloki shoulder ki ediruga raavalanamata. Ee dot vachesi manaku height 2.5 vadalpu kuda 2.5 teeskondi. మధ్యలోకి ఇలా లైన్ చేసుకొని వెడల్పు 2.5 హైట్ 2.5 ఇది మధ్యలోకి అన్నమాట. ఈ కుట్టు కూడా 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే కొత్త వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మిదిల్లో పట్టుకొని ఇలా రావాలన్నమాట, వంకర లేకుండా. చాలా ఒకసారి వచ్చిందంటే మీకే ఈజీ అయిపోద్ది అన్నమాట. కొత్త వాళ్ళకి ఫస్ట్లోనే కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత చాలా ఈజీ అయిపోతుంది కటింగ్ అనేది. జస్ట్ తీసుకోవాలి ఇట్ సైడ్ 4.5 తీసుకుంటున్నాను. స్టిచ్చింగ్తో కలిపి ఇట్ సైడ్ 3.5కి ఇంకొక 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా లైన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవడం. మనకి ఎంత తగ్గిందో చూసుకొని, షేప్ పట్టి ఎంత ఉందో చూసుకొని దానికి ఇంకొక 1/2 ఇంచ్ కలుపుకోవాలి పైన కింద కూడా స్టిచ్చింగ్ కోసం. ఇప్పుడు ఈ పీస్లో మనం ముందు పార్ట్ తీసుకుందాం. ఎక్కడే షేప్ పట్టీలు వచ్చేటట్టు కూడా మీరు ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకోండి. షేప్ పట్టీ వేసి చూసుకోండి సరిపోతుందో లేదో, లేదంటే ఇది ఇంకో సైడ్ తిప్పుకోండి. ఇలా ఇప్పుడైతే మనకు సరిపోయింది కదా, ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇక్కడ మనకి స్ట్రేట్ ఏం రాలేదు, క్రాసే వచ్చింది. పై క్లాత్ కూడా కొంచెం క్రాసే ఉంది. చూస్తున్నారుగా అంతా కూడా సమానంగా సరిపోయింది. ఇక్కడ పైన పీస్కి అయితే ఎక్కడ అతుకులు పడకుండా కరెక్ట్గా వచ్చేసినాయి కదా. ఇప్పుడు ముందు పార్ట్, ముందు పార్ట్ని కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఎలాగైతే ఉంటుందో అలా వేసుకోండి. ఇలా ఫస్ట్ అయితే ఈ రెండు పీసులు కూడా వేసుకొని ఇప్పుడు దానిపైన బ్లౌజ్ పీస్ వేసేసుకోవాలి. వేసుకొని ఇలా జాయింట్ చేసుకుంటే మీకు ఒకటి లోపలికి ఒకటి బయటికి అలా వచ్చేస్తే కదా కొత్త వాళ్ళకి, అలా కావకుండా రెండు కూడా సమానంగా బయటకు వస్తాయి అన్నమాట. దీనికి బ్లౌజ్ పీస్ మామూలుగానే వేసేసుకోండి, మంచి పక్క పైకే వేసేసుకోండి. ఎందుకంటే దీన్ని తిరగేయం కాబట్టి మంచిది పైకే ఉండాలి, తిరగమల్ల లోపలికి ఉండాలి. ఇప్పుడు రెండో సైడ్ కూడా ఇలా జాయింట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా చుట్టూ కట్ చేసేసేయండి. ఒకసారి కానీ కొత్త వాళ్ళకి కుట్టడం వచ్చిందంటే ఇంకా ఏదైనా కానీ చాలా ఈజీగా కుట్టేస్తారనమాట. ఒకసారి కుట్టడం కటింగ్ వస్తే ఇంకా వాళ్ళకి చాలా ఈజీగా దేన్నైనా కానీ కుట్టేస్తారు. ఇప్పుడు మనం ఇవి కూడా షోల్డర్కి ఎదురుగా వేసుకోవాలి డాట్స్ అనేది. ఆల్రెడీ నేను మార్కింగ్ పెట్టాను కదా కటింగ్ వీడియోలో, అక్కడనే వేసేస్తున్నారు. మళ్ళీ ఒకసారి కొలుసుకొని ఇలా వేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటాయి కదా. మళ్ళీ ఎంత మార్కింగ్ పెట్టినా కానీ మన కొలత మనకు ఉండాలి. ఈ పెద్ద డాట్ ఎదురుగా ఇలా మధ్యలోకి పట్టుకోండి, మధ్యలోకి పట్టుకుంటే మీకు స్ట్రెయిట్గా కుట్టు వచ్చేస్తుంది. మీకు ఏదైనా వంకర అనిపిస్తుందంటే అప్పుడు మళ్ళీ సెట్ చేసుకోవాలి, వంకర అనేది రాకుండా వేసుకోవాలి. చూస్తున్నారుగా ఇక్కడ చాలా నీట్గా వచ్చేసినాయి డాట్స్ అనేది. ఇది కూడా అంతే సేమ్ రెండో సైడ్ కూడా. ఇక్కడ నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగే పట్టుకోండి సేమ్. ఈ డాట్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది మన కటింగ్ వీడియోలో ఉంది, నేను పిన్ చేసి పెడతాను కామెంట్లోని, మీరు చూడొచ్చు. చూస్తున్నారు ఇక్కడైతే మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇలా వేసేసుకుంటే సమానంగా వచ్చేస్తుంది.
ఇప్పుడు షేప్ పట్టీలు. షేప్ పట్టీల కోసం మనము లోపల పక్క వెళ్ళిపోయేటి వేరే క్లాత్తో తీసుకున్నాను నేను. ఇక్కడ మనకి రెండే వచ్చినాయి కాబట్టి రెండు వేరే క్లాత్ ఇవి తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన మన బ్లౌజ్ పీస్ వేసేస్తామంటే ఇవి ఇంకా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి పైకి కనపడం అన్నమాట. ఇలా లైనింగ్ వేసేసుకున్న తర్వాత దానిపైన బ్లౌజ్ పీస్ వేసేసి ఇలా చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ఇలా జాయిన్ చేసేస్తే మనకి కదిలిపోకుండా నీట్గా వచ్చేస్తాయి షేప్ పట్టీలు కూడా, ముడతలు లేకుండా క్లాత్ అనేది. దీనికి కూడా కొంచెం పై పక్కన కట్ చేసేసుకోండి, లైన్ చేసేసుకోండి ఇలా పైన, అలానే ముందు సైడ్. కింద సైడ్ తీయకపోయినా పర్వాలేదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం షేప్ పట్టీ అనేది లోడ్ చేస్తాను కదా, అది ఎలా అనేది చూస్తున్నాం. ఇక్కడ బయట పక్క మనం ఇప్పుడు కుట్టుకునేది పెట్టుకొని లోపల పక్క లైనింగ్ది పెడుతున్నాం. పెట్టేసుకొని ఇలా పెద్ద డాట్ని కొంచెం ఇలా మడతి పెట్టి కుట్టు పడకుండా లోపలికి మడుచుకోండి. దానిపైన ఒక కుట్టు వేసేస్తున్నాను ఇక్కడ. వేసేసుకొని రెండు కూడా లోపలే వేసేస్తున్నా, పైన వేయట్లేదు. ఇక్కడ ఏంటంటే మన షేప్ పట్టి కుట్టు కనపడకుండా కుడుతున్నాం కాబట్టి రెండు కూడా లోపలే వేసేస్తా. ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకొని కింద ఎంత కావాలో షేప్ పట్టి అంత ఉంచుకొని మిగిలిన దాంతంతా కూడా లోపల పెట్టేసుకున్నట్టు ఇక్కడ కుట్టు వేసేస్తున్నాను నేను. మీరు వీడియో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఉంచుకోవడం కూడా ఒక హాఫ్ ఇంచే ఉంచుకున్నాం కాబట్టి షేప్ పట్టి కట్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచే నేను కుట్టాను. ఇక్కడ నేను చూస్తున్నారు ఈ విధంగా మనకి కుట్టు అనేది పైకి కనపడకుండా ఉంటుంది. ఇక్కడ లైన్ చేసేసుకోండి, ఫ్రంట్ దగ్గర లైన్ చేసేసుకున్నాను. చూస్తున్నారుగా చాలా నీట్గా కుట్టు కనపడకుండా వచ్చేసింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా అంతే. బయట పక్క ఏమో మనం లైనింగ్ వేసుకొని కుట్టుకున్నాం కదా, అది పెడుతున్నాను. లోపల పక్క లైనింగ్ ఒకటే ఉండేది వేసాను. ఇక్కడ కూడా సేమ్ అంతే, పెద్ద కుట్టుని కొంచెం లోపలికి మడుచుకొని పైన కుట్టు వేసేసి రెండు కుట్లు కూడా లోపలే వేసేస్తున్నాను. వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి ఇంతే. ఇలా మడిచేసుకొని హాఫ్ ఇంచ్ పట్టుకొని స్టిచ్ వేసేసుకోవడమే. ఇంకా ఆల్రెడీ మనం కొలిసే కట్ చేసాం కాబట్టి ఇంకా మళ్ళీ ఇక్కడ షేప్ పట్టి అనేది కొలవ అవసరం లేదు. ఇంతే, దీనికి కూడా లైన్ చేసేసుకోవడమే స్ట్రైట్గా. ఇప్పుడు మనం ముక్సులు పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా. ఇక్కడ నేను కాజా పట్టీ కోసం 2 ఇంచెస్ పీస్ అనేది నేను కట్ చేసుకున్నాను. ఇలా కింద నుంచి పెట్టుకొని కాజాలు పట్టి చివరికి వచ్చేసరికి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసి చిన్నది మడతేసేసుకోవడం. మడతి పెట్టేసుకొని రిఫ్ లాక్కొని ఇప్పుడు ఇక్కడ ఎడ్జ్ తగ్గులు ఉన్నాయి కదా, లైనింగ్ అది లైన్ చేసేసుకోండి. ఒకసారి స్ట్రైట్గా ఉండేటట్టు 2 ఇంచెస్ పీస్ని తీసుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం మడత పెట్టుకొని మనకి కాజా పట్టి 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది, మిగతాదంతా బట్ట లోపలికి మడిచేసేసుకోవచ్చు. ఇలా మడిచేసుకొని దానిపైన ఒక కుట్టు వేసేసుకోవాలి. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో కుట్టు, వీటి మధ్యలో మనకి కాజాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి, ఉక్సులు పట్టి పైనుంచి కుట్టి ఇక్కడ లోపల చిన్న మడత పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పైన ఒక కుట్టు వేసేసుకొని దీన్ని పైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మడుచుకొని చూస్తున్నారు లైనింగ్ అంతా కూడా ఇలా లోపలికి పెట్టేసుకోవాలి. మీకు వీడియో చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది అన్నమాట. ఇలా పైన ఒక కుట్టు వేసేసి ఇప్పుడు దీని మధ్యలో మనకి ఉక్సులు వస్తాయి అన్నమాట. ఇది ఉక్సులు పట్టి అది కాజా పట్టి. ఇక్కడ రౌండ్ నెక్ చూసుకోండి,
ముందు నెక్ ఎంత ఉందో చూసుకొని బ్లౌజ్కి దాని అంతే. ఇక్కడ మనం వెనక పెంచాం కదా 2 ఇంచెస్, అందుకని ఇక్కడ కూడా ఇది కూడా పెరిగింది అనమాట, షేప్ బెల్ట్ అనేది పెరిగింది. ఇలా లైన్ చేసేసుకొని కుట్టు వేసేసుకోండి ఫస్ట్. ఇలా కుట్టు వేసుకుంటే మనకి రెండు కూడా విడిపోకుండా సపరేట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, లైనింగ్ పై క్లాత్ అనేది. ఇప్పుడు ఇలా రౌండ్ చేసేసుకొని ఇప్పుడు కాజల్ పట్టీ మీద ఉక్సులు పట్టి వేసాను. ఉక్సులు పట్టి వేసి సమానంగా ఇలా చూసుకోండి ఒకసారి, రెండు కూడా నెక్ సమానంగా ఉందో లేదో చూస్తున్నారు. ఇక్కడ సమానంగా ఉంది. ఇంకేమన్నా ఎక్కువ తక్కువ అంటే ఒకసారి ఇలా లైన్ చేసేసుకోండి కత్తెరతోటి. కాజల్ పట్టి మీద ఉక్సు పట్టి వేసి చూసుకోవాలి రౌండ్ ఉందో లేదని. చూసారు కదా ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ కుట్టు కనిపించకుండా ఎలా కుట్టుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.